ఓట్ల కోసమని రాజీ పడేటువంటి ప్రసక్తి లేనే లేదు రానే రాదు మా రాజకీయ జీవితం నాశనమైనా పర్వాలేదు గానీ ప్రజలకు మేలు చేయటంలో ఎంత దూరమైనా ఆ సాహసం చేస్తామని చెప్పినాం చేసి నిరూపించినామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నా బిడ్డగా నేను చెప్పటం లే అర్హత ఉంటే అభినయని ఆశీర్వదించండి అర్హత లేని వాడినైతే ఖచ్చితంగా ఊరించండి నేను ఆరోగ్యంగా ఉన్న నా బిడ్డను మీరు గెలిపించండి ఇలాంటి పుత్ర వాత్సల్యంతో మాట్లాడేటువంటి వాడిని కాను నాకు బిడ్డలే వద్దు అని రాజకీయ ప్రవేశాలలో ఉన్న తొలి రోజులలో రాజకీయాలు చేసినటువంటి వాడిని నేను నిజానికి నాకు చాలా ఆలస్యంగా పుట్టినటువంటి వాడు వద్దు వద్దు అనుకున్న తర్వాత అభినయ్ అన్న విషయాన్ని కూడా మీకందరికీ కూడా గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా నాకు రాజకీయాలంటే ప్రజా సేవ తప్ప మరొకటి కాదు అని అలా అర్హత ఉంటే అభినయ్ని మీ వాడుగా అక్కున చేర్చుకోండి మీ వాడిగా నిలుపుకోండి అని మీకందరికీ కూడా మరొక మారు సవినయంగా తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ సాధికార సదస్సును అత్యద్భుతమైనటువంటి రీతిలో మలచి గొప్పగా దీన్ని ఒక గొప్ప విజయయాత్రగా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం ఇదేనని తన శక్తియుక్తులతో నిరూపణ చేయడానికి పూనుకున్నటువంటి నా స్నేహితులు నా ఆత్మీయులు సాయిరెడ్డి గారికి మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్.